హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిరణ్ మే హోమ్ కుకింగ్ ఈరోజు నేను మామిడికాయ రూట్ పచ్చడి చేసి చూపిస్తాను ముందుగా కావాల్సినవి కారం అట్లాగే ఉప్పు వెల్లుల్లి టూ మీడియం సైజు మ్యాంగోస్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి రూట్లో మామిడికాయ ముక్కలు కొంచెం కొంచెంగా వేస్తూ కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా దంచుకోకూడదండి కొంచెం కచ్చాపచ్చాగా మా మామిడికాయ ముక్కలు అక్కడక్కడ తగులుతూ ఉంటే నోటికి రుచిగా ఉంటుంది సో మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలి అట్లా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ముక్కలన్నీ మనం దంచుకోవాలి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకొని అట్లాగే టూ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసుకుందాం మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని దంచుకోవాలి ఇప్పుడు ఇవి మ్యాంగోస్ కొంచెం పుల్లగా ఉన్నాయండి అందుకని నేను ఎక్స్ట్రా ఒక టూ స్పూన్స్ కారం అట్లాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పులుపు తక్కువగా ఉండుంటే ఫస్ట్ వేసిందే సరిపోతుంది ఇప్పుడు త్రీ గార్లిక్ వేసుకొని అది కూడా కచ్చాపచ్చాగా దంచుకొని మొత్తం అంతా పచ్చట్లో వేసి మిక్స్ చేసుకోవాలి చూసారు కదండి మొత్తం అంతా అయిపోయింది ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకొని మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి నెక్స్ట్ ప్యాన్ పెట్టేసి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకొని అలాగే తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేయాలి నెక్స్ట్ పచ్చడి మొత్తం దానిలో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి పచ్చడి అనేది ఆయిల్లో మంచిగా కుక్ అవ్వాలండి మనకి పచ్చడి కుక్ అయింది అని తెలియాలి అని అంటే వాటర్ సారీ ఆయిల్ అలాగే పచ్చడి రెండు సపరేట్ అయిపోతాయండి అది మనకి నీట్గా కుక్ అయింది అనేది తెలుస్తుంది చూసారు కదండి ఇప్పుడు స్క్రీన్లో చూసినట్టుగా ఆయిల్ అలాగే పచ్చడి రెండు సపరేట్ అయిపోయాయి నెక్స్ట్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా సింపుల్ అయినా మామిడికాయ రోటి పచ్చడి చూసేశారు కదండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బిల్లైకాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్